ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇటీవల భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికీ వరద కష్టాల నుంచి కోలుకుని కుటుంబాలు ఎన్నో సాక్ష్యంగా ఉన్నాయి. విజయవాడలో వరద విపత్తు ఏర్పడి మోకాళ్లలోతు నీళ్లలో బతుకులు నెట్టుకొచ్చిన ప్రజలకు తూతూ మంత్రంగా భరోసా ఇచ్చి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో విజయవాడ వరద బాధిత ప్రజలకు నేనున్నానంటూ వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి 2 రోజుల పాటు బాధిత ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువుల పంపిణీ చేయనున్నారు. రోజువారీ ఆహారంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే సరుకులను అందించి వైసీపీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకోనుంది. విజయవాడ హనుమాన్పేటలో వైసీపీ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జ్ అసిఫ్ పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే వైఎస్ జగన్ వరద బాధితుల కోసం పార్టీ తరపున అక్షరాల కోటి రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా నేతలతో పార్టీ శ్రేణులతో జగన్ సమావేశమై అవసరమైన చర్యలను నిర్దేశించి ఎల్లప్పుడూ పార్టీ తరపున ప్రజలకు అండగా నిలవాలని సూచనలు చేశారు.